హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్ ఫ్యాక్షన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ నేను మీ రఫీమ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ఒక యాపిల్ ఎయిర్ పార్డ్స్ ప్రో లాంటి డిజైన్తో ఉన్న ఒక టీడబ్ల్యూఎస్ పార్డ్స్ని అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన ఫీచర్స్ ఏంటి అలాగే దీని పెర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది నా రివ్యూ రూపంలో మీకు షేర్ చేస్తాను ఇది బోల్ట్ ఆడియో కంపెనీకి సంబంధించిన ఎయిర్ బేస్ ప్రో పార్ట్స్ అనమాట దీని డిజైన్ మీరు ఒకసారి చూసారనుకోండి ఎగ్జాక్ట్ మనకి ఏదైతే యాపిల్ ఎయిర్పాట్స్ ప్రో ఉంటుందో అదే డిజైన్తో అదే సైజులో తీసుకొచ్చారు చాలా చిన్నగా ఉంటే చెవులో మాత్రం చాలా కంఫర్ట్గా ఉన్నాయి చాలా బాగున్నాయి సో దీన్నే ఈరోజు నేను మీకు అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అలాగే దీన్ని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది కూడా మీకు షేర్ చేస్తాను ఇది బోల్టాడియో కంపెనీ వాళ్ళు రీసెంట్గా నేను లాంచేసారు ఒక వన్ వీక్ అవుతున్నట్టు ఇది మీకు అమెజాన్లో అవైలబుల్గా ఉంది రెండు వేల రెండు వందల రూపాయలు ఏమో ఉంది సో ఒకవేళ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చింది అనుకోండి లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి మీరు దీన్ని కావాలంటే పర్చేజ్ చేసుకోవచ్చు దీంట్లో మనకి రెండు కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఒకటి బ్లాక్ రెండోది వైట్ నన్ను అడిగితే మాత్రం వైటే ప్రిఫర్ చేస్తాను వైటే తీసుకోండి మీకు ఎగ్జాక్ట్లీ యాపిల్ ఎయిర్పోర్ట్స్ లాగా ఉంటే చెవిలో పెట్టుకున్నప్పుడు నాకు పంపి మాత్రం వీళ్ళు బ్లాక్ పంపించారు యాక్చువల్ గా నేను కూడా వైట్ అడిగాను కాకపోతే వైట్ ప్రజెంట్ గా అవైలబుల్ గా లేవని నాకు ఓన్లీ బ్లాక్ కి పంపించారు సో వాట్ ఎవరి దీన్ని ఈ రోజు నేను మీకు అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేది షేర్ చేస్తాను ఒకసారి మనం బాక్స్ పైన చూసుకుంటే బోల్ట్ ఆడియో అని వాళ్ళ బ్రాండింగ్ లోగో ఉంది అలాగే ఎయిర్ బేస్ ప్రో పార్ట్స్ అని ఉంది ఎక్స్ట్రా బేస్ అని ఉంది అలాగే బ్యాక్ సైడ్ దీనికి సంబంధించిన కొన్ని టెక్నికల్ డీటెయిల్స్ వీళ్ళు రాశారు మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ ప్లేబ్యాక్ టైం అయితే ఇస్తుందని అలాగే దీంట్లో వేకప్ అలాగే పేర్ ఉంది అంటే జస్ట్ మీరు కేసులో నుంచి బయటికి తీసిన తర్వాత ఆటోమేటిక్గా మీ ఫోన్తో కనెక్ట్ అవుతుందని అర్థము అలాగే దీంట్లో మనకి గూగుల్ అసిస్టెంట్ అలాగే యాపిల్ సిరీ కూడా వర్క్ వీళ్ళు వీళ్ళకి రాశారు అలాగే నాయిస్ క్యాన్స్ట్రేషన్ కూడా దీంట్లో అవైలబుల్గా ఉందని రాశారు దీంట్లో ఈఎన్సీ మనకి అవైలబుల్గా ఉంటుంది ఇక మనకి టచ్ కంట్రోల్స్తో అని అలాగే బ్లూటూత్ ఫైవ్ అని అలాగే మనకి స్టీరియో కాలింగ్ అని ఇలాంటి రకరకాల ఫీచర్స్ వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు ఒకసారి మనం బాక్స్ ఓపెన్ చేస్తే పైన ఒక చిన్న ప్యాకెట్ ఉంటుంది దీంట్లో మనకి వారంటీ ఇన్ఫర్మేషన్కి సంబంధించిన ఒక కార్డు అలాగే మనకి దీనికి సంబంధించిన ఫీచర్స్ కార్డు అంటే దీంట్లో ఎలాంటి ఫీచర్స్ ఉంటాయి ఇవన్నీ కూడా వీళ్ళు మెన్షన్ చేస్తారు కదా ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ అంటారు సో ఇదైతే ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే లోపల మనకి కి సంబంధించిన బాక్స్ ఉంది అలాగే మనకి యాక్సరీస్ బాక్స్ కూడా ఉంది ఒకసారి మనం యాక్సరీస్ బాక్స్ ఓపెన్ చేస్తే దీంట్లో మనకి ఒక టైప్ సి కేబుల్ ఉంటుంది అలాగే రెండు రెండు ఎక్స్ట్రా టిప్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు రెండు పెయిర్స్ అనమాట ఒకటి స్మాల్ రెండోది లార్జ్ మీడియం దానికి కనెక్ట్ అయి ఉంటుంది అలాగే ఇక మెయిన్గా మనకు ఉండేది ఎయిర్పోర్ట్స్కి సంబంధించిన బాక్స్ ఉంటుంది ఇది మనకి రెక్టాంగులర్ షేప్లో ఉంటుంది చాలా చిన్నగా ఉంటుంది టైనీగా ఉంటుంది ఒక చిన్నపాటి సబ్బు లాగే ఉంటుంది చాలా బాగుంది లుక్ మాత్రం సూపర్గా ఉంది చాలా సింపుల్గా ఉంది క్లాసిక్గా ఇది టోటల్గా మనకి ప్లాస్టిక్తోనే బిల్డ్ చేశారు కానీ క్వాలిటీ మాత్రం సూపర్గా ఉంది ఒకసారి మనం బాక్స్ ఓపెన్ చేస్తే ఆ ఎయిర్పోర్ట్స్కి సంబంధించిన బాక్స్ దాంట్లో మనకి రైట్ లెఫ్ట్కి సంబంధించిన టీడబ్ల్యూఎస్ బడ్స్ ఉంటాయి ఒకసారి బయటకి తీసి చూస్తే ఎగ్జాక్ట్గా మనకి ఏవైతే యాపిల్ ప్రో ఉంటుందో అలాంటి డిజైన్తోనే ఎగ్జాక్ట్గా ఉంటుంది ఎలాంటి డౌట్ లేదు మీకు మక్కీకి మక్కీకి లాగా ఉంటుంది అనమాట సూపర్గా ఉంది అలాగే దీని బిల్డ్ క్వాలిటీ విషయానికి వెళ్తే ఇది టోటల్గా మనకి ప్లాస్టిక్తోనే వీళ్ళు డిజైన్ చేశారు మంచి పర్లేదు బాగానే ఉంది బిల్డ్ క్వాలిటీ కూడా ఓకే అలాగే ఉంది పైన మనకి మీడియం సైజుకి సంబంధించిన సిలికాన్ టిప్స్ అయితే వీళ్ళు ప్లేస్ చేసి ఇచ్చారు ఒకవైపు మనకి మైక్ కనిపిస్తూ ఉంది రెండింటికి మనకి మైక్ అయితే ఉంటుంది అలాగే ఏదైతే మనకి బేస్ ఉంటుందో అక్కడ మనకి బోల్ట్టుకోవాలి బ్రాండింగ్ ఉంది కదా ఇదంతా కూడా మనకి టచ్ కంట్రోల్ అనమాట మీకు రకరకాల టచ్ కంట్రోల్ ఫీచర్స్ వీళ్ళు ప్రొవైడ్ చేశారు ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఫీచర్స్ వీళ్ళు దీంట్లో ఇచ్చారు ఈవెన్ దీంట్లో మనకి గేమింగ్ మోడ్ కూడా అవైలబుల్గా ఉంది వాటర్ రెసిస్టెంట్ కూడా ఇది మీరు నార్మల్గా వర్షంలో తడిచిన దీనికి ప్రాబ్లమ్ ఏమి కాదనమాట ఇక దీంట్లో మనకి కొన్ని టచ్ కంట్రోల్స్ వీళ్ళు ప్రొవైడ్ చేశారు ఒకసారి మనం ఆ టచ్ కంట్రోల్స్ ఒకసారి చూస్తే దీంట్లో మనకి ఆల్మోస్ట్ ఆల్ అన్ని రకాల ఫీచర్స్ వీళ్ళు ప్రొవైడ్ చేశారు అంటే మనకి సింగిల్ ట్యాప్ చేసి కాల్ లిఫ్ట్ చేసుకోవచ్చు అలాగే ఎండ్ చేసుకోవచ్చు అంటే ఒకసారి ట్యాప్ చేస్తే మనకి లిఫ్ట్ అవుతుంది ఎండ్ అవుతుంది అలాగే డబుల్ ట్యాప్ చేస్తే మీకు సాంగ్ ప్లే అవుతుంది అలాగే పాస్ అవుతుంది అంటే రెండు వైపులా లెఫ్ట్ ఆర్ రైట్ మీరు రెండు వైపులా ఎలా ట్యాప్ చేసినా కానీ మీకు రెండు సార్లు మీకు సాంగ్ ప్లే అవుతుంది అలాగే పాస్ కూడా అవుతుంది అలాగే ట్రిపుల్ ట్యాప్ చేస్తే రైట్ సైడ్ దాన్ని సాంగ్ ఫార్వర్డ్ అవుతుంది లెఫ్ట్ సైడ్ దాన్ని మీరు ట్రిపుల్ ట్యాప్ చేస్తే మనకి సాంగ్ బ్యాక్వర్డ్ వస్తుంది అలాగే రైట్ ఆర్ లెఫ్ట్ రెండు వైపులా మీరు ఒక త్రీ సెకండ్స్ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నారనుకోండి అంటే లాంగ్ ట్యాప్ చేసి పట్టుకున్నారనుకోండి మీకు గూగుల్ అసిస్టెంట్ కానీ యాపిల్ సిరీ కానీ యాక్టివేట్ అయితే అవుతుంది అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా వాయిస్ కమాండ్స్తో మీరు కంట్రోల్ కూడా చేసుకోవచ్చు అలాగే ఒక ఫైవ్ సెకండ్స్ మీరు రైట్లు కానీ లెఫ్ట్ మీరు లాంగ్ ట్యాప్ చేసి పట్టుకున్నారు అనుకోండి మీకు సాంగ్ అనేది సారీ సౌండ్ అనేది మీకు ఇంక్రీజ్ అవుతుంది రైట్ సైడ్ ఏమో సౌండ్ ఇంక్రీజ్ అవుతుంది లెఫ్ట్ సైడ్ ఏమో మీకు సౌండ్ డిక్రీజ్ అయితే అవుతుంది సో ఇలా మీకు ఆల్మోస్ట్ ఆల్ అన్ని కంట్రోల్స్ వీళ్ళు దీంట్లో ప్రొవైడ్ చేశారు అలాగే దీంట్లో డిఫాల్ట్ గా మనకి లో లేటెన్సీ ఫీచర్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు అంటే మీరు గేమ్ ఆడుతున్నప్పుడు మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు రియల్ లైఫ్ లో ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుందని వీళ్ళు చెప్తున్నారు మరి మీరు ప్రో ప్లేయర్స్ అనుకోండి మీరు ప్రతిదీ కూడా గుర్తుపెడతారు నార్మల్ ప్లేయర్స్ అనుకోండి మీరు మీరైతే గుర్తుపెట్టారు అనమాట రియల్ లైఫ్ లోనే మీకు సౌండ్స్ వస్తాయి అయితే అనిపిస్తుంది ఇక దీంట్లో మనకి మేజర్ గా కావాల్సింది ఆడియో క్వాలిటీ ఆడియో క్వాలిటీ ఎలా ఉందంటే ఓకే ఆడియో క్వాలిటీ మాత్రం బాగుంది సౌండ్ కూడా మీకు బాగానే ఉంది మీరు ఫుల్ సౌండ్ పెట్టుకున్నప్పుడు మాత్రం మంచి సౌండ్ అయితే మీకు వినిపిస్తుంది అలాగే ఓకల్స్ ఇన్స్ట్రుమెంటల్స్ ఇవన్నీ కూడా మీకు చాలా క్లియర్గా అయితే వినిపిస్తాయి కాకపోతే దీంట్లో ట్రిబుల్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయి అలాగే బేస్ లెవెల్ మాత్రం కొంచెం తక్కువగా ఉంది ఇంతకుముందు నేను బోల్ట్ ఆడియోలో ఒకటి అన్బాక్సింగ్ చేశాను దాంట్లోనేమో మీకు బేస్ ఎక్కువగా ఉంటుంది దీంట్లో మాత్రం కొంచెం బేస్ మాత్రం కొంచెం తక్కువగా ఉంది సో నేనైతే ఒక ఫైవ్ అనే ఒక పాయింట్స్ పెట్టుకుంటే నేను ఒక బేస్కి ఒక త్రీ అయితే ఇస్తాను రిమైనింగ్ సౌండ్స్కి మాత్రం ఒక అయితే ఇవ్వచ్చు బేస్ మాత్రం ఎవరైతే ఎక్కువగా కావాలనుకుంటారో బాగా టూ మచ్గా బేస్ కావాలనుకున్న వాళ్ళకి మాత్రం కొంచెం డిసప్పాయింట్ అయితే అవుతారు యావరేజ్గానే ఉంది బేస్ మరీ ఎక్స్పెక్ట్ అయితే చేయొద్దు ఇక ఆడియో క్వాలిటీ విషయానికి వెళ్తే కాల్ క్వాలిటీ విషయానికి వెళ్తే మాత్రం ఇలా ఒక రౌండ్ ఒక చిన్నపాటి రూమ్ లో ఉన్నప్పుడు మాత్రం మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు కానీ మీరు ట్రాఫిక్ లోకి వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా సౌండ్స్ అయితే ఇది రికార్డ్ చేస్తుంది ఎదుటి వాళ్ళకి కొంచెం నాయిస్ అయితే వినిపిస్తుంది దీంట్లో మనకి ఓన్లీ ఈఎన్సీ మాత్రమే ప్రొవైడ్ చేశారు ఏఎన్సీ కాదు ఈఎన్సి కాబట్టి మీకు ఓకే గానే ఉంటుంది మరి టూ మచ్ వాయిస్ క్యాన్సలేషన్ అయితే ఈ బడ్జెట్లో అయితే మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేం జనరల్గా ఈఎన్సీ అయినా వీళ్ళు ప్రొవైడ్ చేశారు దానికి మాత్రం మనం సంతోషం అయితే పడవచ్చు అనమాట ఇక దీంట్లో బ్యాటరీ లైఫ్ విషయానికి వెళ్తే వీళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ క్లెయిమ్ చేస్తున్నారు కానీ అరౌండ్ ఒక ఫిఫ్టీన్ టు ఎయిటీన్ అవర్స్ వరకు అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఓన్లీ బడ్స్ అయితే మీకు ఫైవ్ అవర్స్ క్లెయిమ్ చేస్తున్నారు కానీ అరౌండ్ ఒక త్రీ అవర్స్ అయితే మనకి పక్కాగా వస్తుంది అంటే మీరు ఒక ఫుల్ మూవీ అయితే చూడొచ్చు అనమాట ఈజీగానే సో ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు అలాగే నార్మల్గా మీరు వాయిస్ కాల్స్ నార్మల్ టైంలోనే యూస్ చేద్దామనుకుంటే ఒక ఫుల్ డే మాత్రం మీకు బ్యాటరీ లైఫ్ అయితే ఓన్లీ బడ్స్ అయితే ఇస్తాయి లేదు నేను బాగా ఎక్కువగా మ్యూజిక్ వింటానుకుంటే మాత్రం మీరు డైలీ రెండు సార్లు ఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది సో ఓవరాల్గా మీకు ఒక ఫిఫ్టీన్ టు ఎయిటీన్ అవర్స్ అయితే ఇవి ఇంక్లూడింగ్ కేస్ అయితే మీకు బ్యాటరీ లైఫ్ అయితే ఇస్తుంది అనమాట సో ఇది దీంట్లో నేను ఎక్స్పీరియన్స్ చేసిన కొన్ని ప్లస్ పాయింట్స్ అలాగే కొన్ని మైనస్ పాయింట్స్ ఓవరాల్గా దీంట్లో నేను కొంచెం మిస్ అయింది అనిపించుకునేది మాత్రం బేస్ సో బేస్కి మాత్రం కొంచెం పర్లేదు నార్మల్ బేస్ ఉన్న పర్లేదు అనుకుంటే ఓకే కానీ మరీ టూ మచ్గా మీకు బాగా కొట్టినట్టు కావాలనుకుంటే మాత్రం సో దీంట్లో అయితే మీరు ఎక్స్పీరియన్స్ అయితే చేయలేరు సో ఓవరాల్గా దీనికి ఒక ఫైవ్ అనే ఒక పాయింట్ పెట్టుకుంటే మనం ఒక ఫోర్ అయితే ఇవ్వచ్చు ఓవరాల్గా ఎక్స్పీరియన్స్తో సో ఓకే బాగానే ఉంది దీని ప్రైస్ వీళ్ళు రెండు రెండు వేల రెండు వందలు ఏం పెట్టినట్టున్నారు ఒకవేళ మీకు దీని డిజైన్ నచ్చితే కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి మీరు పర్చేజ్ అయితే చేయొచ్చు సో ఇది మనకి బోల్ట్ కంపెనీకి సంబంధించిన ప్రో పార్ట్స్ యాపిల్ ఎయిర్ పార్ట్స్ ప్రోకి సంబంధించిన కాపీ అనమాట సో సూపర్ సూపర్గా ఉంది డిజైన్ బాగుంది అలాగే సౌండ్ కూడా ఓకే బాగానే ఉంది గేమింగ్ ఓకే యావరేజ్గా ఉంది సో మిగతావి కూడా మీకు బాగానే ఇస్తుంది అనమాట సో ఓవరాల్గా మాత్రం సాటిస్ఫై అని చెప్పొచ్చు మనకి రెండు వేల రెండు వందల రూపాయల బడ్జెట్లో సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వీడియో నచ్చేస్తే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ ఉండండి దిస్ ఇస్ ద ఫీ షేరింగ్ ఆఫ్ జై హింద్